వరుణీలు ఫరూక్ గారు. నూతనంగా స్పీకర్గా తమరు ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. దాదాపుగా మీకు నాకు 40-42 సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. మీరు నేను కొత్తగా మినిస్టర్ అయినప్పుడు పక్క ఇళ్ళలోనే ఉండేవాళ్ళం సార్. మరి ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్, మీరు స్పీకర్గా ఆ స్థానం చూస్తే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇలాంటి వ్యక్తి సార్, నిష్కలమైన మనసు. నేను చెప్పేది ఏమిటి సార్, మీరు సభా సంప్రదాయాలు కాపాడండి సార్, సభను గౌరవంగా నడపండి సార్. గత సభ నేను చూశాను సార్, నేను కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేశా, చైర్మన్గా కూడా చేశా. సభా సంప్రదాయాలను పక్కన పెట్టడం సార్, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సభలో, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఫ్యామిలీల గురించి మాట్లాడమే సార్ సభలో, అది రికార్డుల నుంచి తొలగించాలి కదా సార్. అన్పార్లమెంటరీ మాట్లాడితే అలవ్ చేస్తారా? నా మీద కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే చెప్పకూడదు సార్, అది ఎందుకంటే కౌన్సిల్ కాబట్టి. అన్పార్లమెంటరీ సార్, రికార్డు తీసేయండి సార్ చెప్తే రికార్డు నుంచి కూడా తీసేయాలి సార్. అది బుక్ అన్ని ప్రింట్ అయితే అసభ్యమైన భాష కూడా అందులో ఉంటుంది కదా సార్. ఎట్లా సార్ సభను, గతంలో ఉండే స్పీకర్ గారు ఆయన నోరుతో నేను చెప్పాను సార్, మనల్ని నోరు కడుక్కోవాల్సి వస్తుంది చెప్పారు చెప్తే ఏం సార్, సభా సంప్రదాయాలు పాటించినాడు సార్, ఆయన సభను సక్రమంగా నడిపించాడా? వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా సార్. కాబట్టి నేను కూడా అంతే సార్, మంచివారు, మీకు అన్ని అనుభవం ఉంది, 7 ఎమ్మెల్యే గెలిచారు, మీరు మొదటి నుంచి కూడా మంత్రిగా ఉన్నారు. మహానుభావు చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ నాకు కానీ ఎన్టీ రామారావు గారు ఈ అవకాశం కలిగించారు, వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వాటి సభా సంప్రదాయాలు ఉండాలి సార్, గౌరవం ఉండాలి. సభ అంటే ఏంటి సార్, ఇన్ని సభలు చూసాం మీరు, నేను 40 ఇంత హుందాగా ఉండేది. ప్రతిభాభారతి గారు ఉన్నారు, దళిత మహిళ, అదేవిధంగా మన ఎండమల రామకృష్ణుడు గారు ఉన్నారు, గతంలో నారాయణరావు గారు ఉన్నారు మన ప్రభుత్వంలో ఇంత గౌరవంగా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సభ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కంటతడి పెడితే చూడలేకపోయాం సార్. మేమంతా ఇక్కడ ఉండేవాళ్ళంతా బాధ తట్టుకోలేకపోయినాం. సభ నడిపించే తీరు అది సార్, సభ గౌరవం ఏమైనా ఉంది సార్? సభ అంటే ఏమి సార్, ఎందుకు వచ్చాం సార్ ఇక్కడ మేము? నేను కోరేది అంతే సార్, మీకు అనుభవం ఉంది కాబట్టి సార్, మీరు నేను మంచి మిత్రులము, మీకు మాకు సంబంధాలు చాలా ఉన్నాయి సార్. మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్నారు, నేను మున్సిపల్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, మరి సార్ హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. మీరు నేను బాగా ఈ పార్టీలో బాగా పనిచేసే తెలుగుదేశం పార్టీలో నిన్న సార్, నిన్ననే ఇదే సభలో జగన్ గారు వస్తే మన పార్టీ సంప్రదాయం సార్, ఒక్క మాట ఇవ్వడం మాట్లాడాము సార్, అది నాయకత్వ రచన అన్న గౌరవం వచ్చి ఆయన తడబడి మాట్లాడుతున్నారు చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడుతున్న చేసిన పాపాలు అవి సార్, ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు సార్ సభలో? సభ ఆయన ఉన్న స్పీకర్కు అనుభవం ఉంది, అనుభవం లేనివాడు కాదు, అపారమైన అనుభవం ఉన్నాడు కూడా ఏంటి సార్ ఆ సభ నడపడం? కాబట్టి నేను కోరుకునే సార్, మీకు అపారమైన అనుభవం ఉంది, బాగా తెలిసిన వారు, బాగా చదువుకున్నవారు కూడా, మీరు సభను హుందాగా నడపండి సార్. అదేవిధంగా సార్, డిబేట్ ఇంతవరకు జరగలేదు సార్, నేను ఎప్పుడు చూస్తూ ఉన్నాను, నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఉన్నారు స్పీకర్గా చేసే అనుభవం ఉంది, ఎప్పుడైనా డిబేట్ మాట్లాడారు? డిబేట్ జరిగిందండి బడ్జెట్ మీద, అసలు ఎందుకు వచ్చాం శాసనసభలుగా? అవకాశం రావాలా బడ్జెట్ మీద? అన్ని మంత్రుల వర్గం ఉన్నారు, వాళ్ళు మంత్రివర్గంలో జరిగే కార్యక్రమాల గురించి డిబేట్లో మాట్లాడాలా, ప్రజలకు తెలియజేయాలా? ఈ సభ నుంచి ప్రజలకు సందేశాలు పోవాలి సార్, డిబేటే జరగలేదు, ఎప్పుడైనా డిబేట్ జరగడానికి అవకాశం కలిగింది సార్. కాబట్టి మీరు సభా గౌరవాన్ని కాపాడండి సార్, నేను కోరుకుంటే అదే, నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చైర్మన్ చేశాను కాబట్టి సభా గౌరవాన్ని, సభను హుందాతనంగా నడపండి అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్.